అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమో నిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమో నిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. తుఫానులు వరదలు విసిరి కొట్టగా, పగలలేక నా కదం ఇచ్చబోగా, నువ్వు పదాంటూ నన్ను నడిపినావు, కదలలేక నా కదం ఇచ్చబోగా, నువ్వు పదాంటూ నన్ను నడిపినావు. సహాని సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చింతనే వాళ్ళతో
యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృప, సముద్రం మీదకి చాపు. ఎప్పుడైతే మోషే కర్ర సముద్రం చాపాడో ఏమైంది, సముద్రం రెండు పాయలుగా చీలిపోయింది. యస్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండు పాయలుగా చీలిపోయింది. చీలిపోవటమే కాదండి, ఆరిన నేల వచ్చేసింది. ఆరిన నేల, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా, అవునా కదా, చెప్పండి. మా కంటే ముందుగా ఉన్నవాడవు, మా పితరులతో ఉన్నవాడవు, ఎర్ర సముద్రమునే చీల్చినాడవు, ఆరిన నేలపై నడిపించినాడవు, ఉన్నవాడవు నీవు, ఉన్నవాడవు, ఉన్నవాడవు, మాతో ఉన్నవాడవు.
లెక్క. దేవుడికి అసాధ్యమైంది ఏముందండి? శాసనాలనే మార్చేశాడు ఆయన. హల్లెలూయా. సముద్రం ఎంత అండి? ఏవిలా ఉట్టి చూపిస్తే, ఇట్లా చూపిస్తే ఏమైంది? సముద్రం రెండు పాయలుగా చీలిపోయి ఆలనే నిలబడిపోయి ఏమండి కొన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చేసింది. కానీ శత్రువు మాత్రం అదే సముద్రంలో నీట మునిగే అవకాశం ఇచ్చింది. హల్లెలూయా. అంటే శత్రువుకేమో అపజయము, విశ్వాసకేమో విజయం. ఆమేన్. ప్రార్థన నీలో ఉంటే విజయమే, అపజయం లేదు నీకు. నీలో ప్రార్థన లేకపోతే ఖచ్చితంగా అపజయం. దేవుని స్తోత్రం. నిన్ను ఎవడో కాపాడలేడు, ఎవరు ఏమి చేసినా నీకు ఉపయోగమో, దేవుడు చేస్తేనే నీకు మేలు. అందుకనే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి, అడగండి. ఈ గుడి కాదు, ఏ గుడికి వెళ్ళినా ఏమండి తిరిగి వస్తాం కాదు. అక్కడ అది బాగుంది, ఇక్కడ అది బాగుంది, ఆ బొమ్మ బాగుంది, ఈ బొమ్మ బాగుంది, ఆ కొండ బాగుంది, ఈ కొండ బాగుంది, ఆ సముద్రం బాగుంది, ఈ నది బాగుంది, అక్కడది బాగుంది, ఇక్కడ ఏం తిరిగి వస్తా ఉంటే గంగిరీధిలో తిరుగుతూ చూసుకుంటూ వస్తే ఏం కనబడది? బాగున్న అందాలు కనబడతాయి తప్ప అవసరాలు మాత్రం తీరవండి. దేవుని స్తోత్రం. అందాలు కాపాడతాయి కానీ అవసరాలు, నీ అవసరం తీరాలంటే ఏం చేయాలి? మోకరించి దేవుని మందిరం వైపు చేతులెత్తి ప్రార్థన చేయండి. స్తోత్రం. ప్రార్థనే నా ప్రాణము, ప్రార్థనే నా ప్రాణము. ప్రార్థించగను ప్రణతించగ ప్రార్థన ఆలించుమా దేవా, ప్రణతులు చేకొనుమా ప్రార్థన ఆలించుమా దేవా, ప్రణతులు చేకొనుమా ప్రార్థనే. ఆమేన్. ప్రార్థనే నా ప్రాణము, విశుద్ధత నీచము ప్రార్థింప మన్నాలు, నీ సన్నిధిలో ప్రార్థింప కృపనిన్ను, విశుద్ధత నీచము ప్రార్థింప మన్నాలు, నీ సన్నిధిలో ప్రార్థింప కృపనిన్ను. చేస్తే మని ప్రార్థన దేవా, మాకు నేర్పించవా. చేస్తే మని ప్రార్థన దేవా, మాకు నేర్పించవా. ప్రార్థనే ప్రార్థనే నా ప్రాణము, హల్లెలూయా. ఏ దేవుడు మన దేవుడు? ఈరోజు అంశం ఏంటి? ఆపత్కాలములో ఆదుకునే దేవుడు. ఆపత్కాలములో ఏ విధమైన ఆపద వచ్చినా సరే, చాలా ఉన్నాయి ఆపదలు, అన్ని ఆపదలు బైబిల్ గ్రంథంలో ఈ ఆపద గురించి, ఆపద కాలంలో ఆదుకునే దేవుడిని చెప్పుకుంటూ వెళితే ఇంచుమించు 24 గంటలు ప్రసంగం ఇదే ఉంటుంది చెప్పుకోవచ్చు. ఉంది. హల్లెలూయా. నిజమే కదా, చెప్పండి. మరొక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. పెద్ద ఆపద వచ్చేసింది బైబిల్ గ్రంథంలో, దానియేలు గ్రంథంలో. ఎవరికి? నీతి కలిగిన ఒక స్త్రీకి, భక్తి కలిగిన ఒక స్త్రీకి, చక్కని ఆలోచన కలిగిన ఒక స్త్రీ. ఎవరామే? సుసన్న. ఎవరండి? సుసన్న. పాపం చేయాలి ఆవిడ, పాపం ఆలోచించాలి ఆవిడ. నీతిగా బ్రతుకుతుంది, కట్టడల ప్రకారంగా బ్రతుకుతుంటే ఎవరైనా అవినీతి. కొంతమంది మనకి కావాలని సమస్యలు సృష్టించే వాళ్ళు ఉంటారండి. జాగ్రత్త. మనతో ఉండి, మన పక్కనే ఉండి ఏమండి మనం క్షేమం కోరినట్టుగా కోరుతూ సమస్యను సృష్టించే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త.
అది చాలా ప్రమాదకరమైంది. హల్లెలూయా. దానికి కపట సాక్ష్యాలు ఉంటాయి, దానికి లేనిపోయినటువంటి ఆధారాలు కూడా ఉంటాయి. ఉంటాయి అలాగా చెప్పండి. సుసన్న మీద ఏమండి లేనిపోని ఆధారాలు సృష్టించారు, లేనిపోని సమస్య సృష్టించారు, వ్యభిచారం చేయకుండా వ్యభిచారం చేసినట్టు సృష్టించారు, మాట్లాడకుండా మాట్లాడినట్టు సృష్టించారు, ఏమండి పాపము చేయకుండా పాపం చేస్తుందని సృష్టించారు. తీర్పు కూడా అయిపోయింది, తీర్పు కూడా అయిపోయింది. ఎవరి మీద? సుసన్నను తీసుకుని వెళ్ళి కొట్టి చంపండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమస్య కాదా, ఎవరికి సమస్య ఇది? పిల్లరా, ఎవరికైనా మనతోటి ఉన్నవారికి ఏదైనా సమస్య వస్తే దాన్ని నిలదీయండి, రుజువు చేయండి, ఆ వ్యక్తి కోసం మీరు పోరాడండి. అది భక్తికి సంబంధించిన విషయమే. హల్లెలూయా. నిజమా కదా బ్రదర్? నిలదీయాలి. అది సత్యమో అసత్యమో తెలుసుకునే వరకు వదిలిపెట్టద్దు. ప్రభునడుగా నీతి నిమిత్తమై హింసించబడివారు ధన్యులు. నీతి నిమిత్తమై హింసించబడివారు ధన్యులు. దాన్ని ఎందైనా భరించు, అవమానైనా భరించు, ఏదేమైనా భరించు, కానీ నీతి ఓడిపోతకు వీల్లేదు. నీతి గెలవాలి, నీతి గెలవాలి. నీతి గెలవాలంటే నీ వంతు కృషి నువ్వు చేయి, నా వంతు కృషి నేను చేయి. దేవుని స్తోత్రం. దానియేలు తెలిసింది, దానియేలు బాధపడుతున్నాడు. ఎందుకంటే నీతి గల వ్యక్తి, పాపము చేయని వ్యక్తి పతనం అయిపోతుంది. హల్లెలూయా. ఆలోచించాడు, ఆలోచించాడు. వెళ్ళి వెళ్ళిపోతున్న వారికి అడ్డుపడి అన్నాడు, రాజా నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఇది అన్యాయం తీర్పు, ఇది అబద్ధపు సాక్ష్యం. ఆమె తప్పు చేయలేదో, దాన్ని నేను రుజువు చేత మళ్ళీ తీర్పులోకి తీసుకురమ్మన్నాడు. హల్లెలూయా. ఒకసారి తీర్పు అయిపోతే మళ్ళీ తీర్పు లెక్క ప్రకారము ఉండదు, ఉండదా? అందుకనే ఈ కోర్టులో ఓడిపోతే పై కోర్టుకి వెళ్ళేది. అందుకే దాంట్లో ఏమన్నా నిజాలు బయటకు వస్తాయేమోనని. హల్లెలూయా. కొంతమంది కోర్టులో కేసు ఓడిపోతే ఓడిపోయి ఆగరు, మళ్ళీ పై కోర్టుకు వెళ్తారు. ఆ పై కోర్టుకు వెళ్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. ఏమండి అది నిజం రుజువు అయ్యే వరకు వెళ్ళొచ్చు, అవకాశం ఉంది. హల్లెలూయా. ఇది బైబిల్ నుంచి వచ్చింది సత్యమండి. ఈ కోర్టులో పోతే పై కోర్టుకు వెళ్ళమని ఉందా లేదా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ అక్కడ జరిగినటువంటి తీర్పు అన్యాయమని తెలిసి దానియేలు అడ్డుపడి నేను రుజువు చేస్తానని తీసుకెళ్ళి రుజువు చేసి అది అబద్ధము సాక్ష్యంగా రుజువు చేసి సుసన్న తప్పించాడు. దేవుని స్తోత్రం. తప్పించడలేదా, తప్పించడలేదా చెప్పండి. హల్లెలూయా. అందుకే నాడు ఆపత్కాలంలో నీతో ఉన్నవారు కానీ, నీ ఎంత ఉన్నవారు కానీ, నీ స్నేహితులు కానీ ఆపదలో ఉన్నప్పుడు నీ ప్రాణాన్ని అడ్డం పెట్టైనా కాపాడాల్సిన బాధ్యత నీకుంది. అది ప్రార్థన ద్వారా సాధ్యమే. దేవి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దావీదు గారు దానియేలు గ్రంథంలో సుసన్నకు వచ్చిన అపాయం నుంచి కాపాడటానికి దానియేలు చాలా ప్రయత్నం చేసి తప్పించేశాడు. మరణము నుండి జీవంలోనికి, అపాయములో నుంచి సంరక్షణలోనికి, అవినీతిలో నుంచి నీతిలోనికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శత్రువుల చేతుల నుండి తప్పించాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎవరి చేతుల నుంచి తప్పించాడు? శత్రువుల చేతుల నుంచి తప్పించాడు లేదా చెప్పండి. సంకలు కొట్టేసుకున్నారు, ఆహా 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 ఆహా. దేవుని స్తోత్రం. వారు ఆగ్రహ బాబు, నీ సంకలు కొట్టుకున్న కథ బాగు, నిజం బయటకు వస్తే నీ ముఖం వెలవెల్లాడిపోద్ది. చాలామంది ఏమండి నిజం తెలియకుండా అదే నిజం అనుకుని సంకలు కొట్టుకుంటూ ఉంటారు. నిజం కాదు, నిజం తెలవాలి. ఆ నిజం తెలిసినప్పుడు ఆ మొహం ఏమవుద్ది? నవ్వు పోయి ఏడుపు వచ్చుద్ది. దేవుని స్తోత్రం. కనుక బ్రిల్లరగా ఉన్నది. తప్పించే దేవుడు నీతో ఉన్నాడు. మరి నువ్వేం చేస్తావు రేపటి నుంచి? కాదు ఇప్పటి నుంచే. మరి ఆప్షన్ నీకు ఎందుకు పోవాలి? ఎక్స్ట్రా టైం ఎందుకు పాడు చేద్దాం? టైం వేస్ట్ అవ్వకూడదు. నాకు తెలిసి దేవుడు మనకిచ్చిన ప్రతి నిమిషము విలువైందే, ప్రతి గడియ విలువైనది, ప్రతి దినము విలువైంది. ఆ ఏ నిమిషాన్ని వ్యర్థంగా చేయదు. నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టు, యేసయ్యా నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను మార్చు, నేను ప్రమాదంలో నన్ను తప్పించు, నా కుటుంబం అంతా చిందరబందరైంది, కలుపు, నాకు నెమ్మది లేదు ఇవ్వు, నా శత్రువులు వెంటాడుతున్నారు, నాకు విజయాన్ని చేయి, నేను ఓడిపోయే స్థితిలోకి వచ్చాను, నన్ను గెలిపించు. ఎస్, ఖచ్చితంగా నా దేవుడు నేను గెలిపిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకల మరుదేములో ఫలింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, అందరూ మోకరించి తక్కువగా ఉన్నాం కనుక మోకరించి
ప్రభుని అడుగు, మోకరించి ప్రార్థన చేయి. దేవుని మందిరం వైపు రెండు హస్తాలు ఎత్తమన్నాడు దేవుడు, రెండు హస్తాలను ఎత్తమన్నాడు. నీ చేతులను పైకెత్తి, నీ చేతులను పైకెత్తి ప్రభుని అడుగు. నిన్ను చుట్టి ఉన్న సమస్య ఏంటో, నిన్ను ముట్టుతున్న సమస్య ఏంటో, నిన్ను బాధపడుతున్న ఇబ్బంది ఏంటో, నిన్ను బలహీనపరుస్తున్నటువంటి శోధన ఏంటో, నీకున్నటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏంటో, నీకున్న పోరాటం ఏంటో ఆయనకి చెప్పు, ఆయనకి చెప్పు. రెండు చేతులు పైకెత్తి అడుగు, 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 అడుగు ప్రభుని. ప్రార్థించగల శక్తి కావాలి ప్రభు, ఫలితము నాకు కావాలి నాయన, విజయము కావాలి ప్రభు. అయా అయా, ఎవరు లేరు నాకు ఆధారం, నువ్వే నాకు ఆధారం, నీవే నాకు సహాయము, నీవే నాకు కేడము, నీవే నాకు అండ, నీవే నాకు కొండ, నీవే నాకు సమస్తమై ఉన్నావని ప్రభుని అడుగు, ప్రభుని అడుగు. ఆధారం నాకు, ఆధారం నాకు తోడు నీడయ్యన్నాని కృపయే ఆధారం, ఆశ్రయమా నాకు ఆశ్రయమా, ఆపత్కాల మందు ఆశ్రయము నీ నామము ఆశ్రయము, ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడయ్యన్నాని కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము సత్కాల మందు ఆశ్రయము నీ నామము ఆశ్రయము, భక్తి హీన సంగములు శ్రమల సంగములు కడుయుండగా, భక్తి హీన సంగములు శ్రమల సంగములు కడుయుండగా, నీతిలో విశాలతను కలిగించిన మా దేవా, నీతిలో విశాలతను కలిగించిన మా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగలవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగలవా, ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడయ్యున్నాని కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాల మందు ఆశ్రయము నీ నామము ఆశ్రయము, దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరం నడిపించను, దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరం నన్ను నడిపిని యేసయ్యా, నన్ను ఎడబాయనని పలికిన నా దేవా, విడువను ఎడబాయనని పలికిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగలవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగలవా, ఆధారం అందరూ నాకు ప్రతి ఒక్కరూ నీ శోధ నుంచి ముగించబడటానికి, నీ బాధ నుంచి విడిపించబడటానికి, నీ శ్రమ నుంచి విడిపించబడటానికి, భయంకరమైన ప్రభావం నుంచి ప్రమాదం నుంచి తప్పించబడటానికి ప్రభువు ఇప్పుడే ఆయన నీకు నీపై జాలి పడబోతున్నాడు, ఇప్పుడే ఆయన నీ ప్రార్థన ఆలోచించబోతున్నాడు, ఇప్పుడే ఆయన నీకు సహాయకుడై రాబోతున్నాడు. చూపించు అందరం
సంఘంలో పడి ఉండగా ఒక్కసారి కరణించవు భక్తి బంధములో శ్రమల సంభ్రమలో పడి ఉండగా ఇరుకులో విశాలతను కలిగించిన నా దేవా ఇరుకులో విశాలతను కలిగించిన నా దేవా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడుగా నీ కృపయే ఆధారం ఆశ్రయము. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.